హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా మ్యాజికల్ రెసిపీస్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మనం చూస్తున్న రెసిపీ ఓట్స్ పొంగల్. కట్టె పొంగల్ అంటారు కదండి మనం, ఇది రైస్తో చేస్తాం కదా. నేనైతే ఓట్స్తో చేశాను, చాలా బాగుంది టేస్ట్. అయితే మనము రైస్తో చేయటం కన్నా ఓట్స్తో చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. మనం ఇది నైవేద్యంగా ప్రసాదంగా కూడా పెట్టుకోవచ్చు, చాలా ఈజీ కూడా చేసుకోవటం. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి. ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా కూడా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా చేయొచ్చు. పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా అంటే చాలా ఈజీ ఇది చేసుకోవటం అనేది. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని అయితే ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఏంటో చూద్దాం. ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. ఇలా ఒక కప్పు పెసరపప్పు తీసుకుని దీన్ని కుక్కర్లో ఫస్ట్ పెసరపప్పుని మనము ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి వేసుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా మనం దీన్ని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పొంగల్ అనేది టేస్ట్గా వస్తుంది. మీరు డైరెక్ట్గా పెసరపప్పు వేసేసారంటే అంత టేస్ట్ బాగోదు. ఇలా ఫ్రై చేసుకుని మీరు ఈ పొంగల్ని అయితే చేసుకోండి. సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా మనకి ఈ పెసరపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకోవాలి. ఇలా మీరు నేను చూపించినట్టు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒకసారి వాష్ చేసుకుని తర్వాత మీరు ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుంటారు కదా, ఒక గ్లాస్కి మీరు 5 గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేయాలి. ఎందుకంటే మనకి పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోవాలి అందుకని. చూసారు కదా ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి 5 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకుని అలాగే దీంట్లోకి కొంచెం పసుపును కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకున్నాక దీంట్లోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వండి, హైలో పెట్టద్దు. చూసారు కదా ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి పెసరపప్పు అనేది ఉడికిపోయింది. చూసారు కదా ఎంత మెత్తగా ఉడకాలి పెసరపప్పు అనేది. ఇలా ఉడికితేనే మనకి పొంగల్ టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారు కదా మనమేమి ఇంకా దీన్ని గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిమ్లో పెట్టుకుని ఉడకపెట్టుకుంటే మనకి ఇంత సాఫ్ట్గా పప్పు అనేది ఉడికిపోతుంది. చూసారు కదా మనకి పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని దీంట్లోకి 1 కప్పు ఓట్స్ వేసుకోవాలి. మీరు 1 కప్పు పెసరపప్పు తీసుకుంటే 1 కప్పు ఓట్స్ వేసుకోండి, 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఓట్స్ ఎక్కువ పెసరపప్పు ఎక్కువ అలా కాకుండా 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే మనకి ఇది చాలా టేస్టీగా వస్తుంది. దీన్ని కూడా అంతే నూనె ఆయిల్ ఏం వేయకుండా సిమ్లో పెట్టుకుని ఇలా రోస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఓట్స్ కొంచెం స్మెల్గా ఉంటాయి కదా. ఇప్పుడు దాన్ని ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ఓట్స్ అనేది. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లోకి మీరు 1 గ్లాస్ ఓట్స్ తీసుకుంటే 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. మీరు కరెక్ట్గా 1 గ్లాస్ యూజ్ చేసుకోండి రెండింటికి. అప్పుడు ఈ కరెక్ట్ మెజర్మెంట్తో చేసుకుంటే మీకు పొంగల్ అనేది టేస్టీగా వస్తుంది. 1 గ్లాస్కి 4 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అలానే 1 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా ముందుగానే వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కూడా సాల్ట్, ఇందాక మనం ఆల్రెడీ పెసరపప్పులో వేసాం కదండి, సాల్ట్ అనేది చూసుకుని వేసుకోండి. మూత పెట్టేసేసి వాటర్ కొంచెంసేపు బాయిల్ అవ్వాలి. చూసారు కదా ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ని అయితే వేసుకోవాలి. ఇలా ఓట్స్ వేసుకుని సిమ్లోనే పెట్టుకోండి, హైలో వద్దు. సిమ్లో పెట్టుకుని ఓట్స్ని ఉడకనివ్వాలి. చూసారు కదా ఇలా ఓట్స్. మీరు రైస్తో చేసేటప్పుడు ఏంటంటే 2 ఒకటేసారి మనము కుక్కర్లో పెట్టేసేసుకొని చేసుకుంటాం, కానీ ఓట్స్తో చాలా బాగుంది. ఇప్పుడు మధ్యలో మనం దీంట్లో ఇందాక మనం పెసరపప్పును ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ పెసరపప్పును కూడా దీంట్లో వేసేసుకుంటే 2 ఒకటేసారి కుక్ అయిపోతాయి కదా. ఇంకా మీరు దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా అంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇంకొక 2 to 3 మినిట్స్ మనకి ఈ ఓట్స్ అను పెసరపప్పు ఉడికితే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. మనం పెసరపప్పు ఉడకపెట్టి పెట్టుకుంటే ఓట్స్ కూడా మనకి తొందరగా కుక్ అయిపోతుంది కదా. చూసారు కదా 10 మినిట్స్లో మనకి పొంగల్ అయితే రెడీ అయిపోతుంది. ఇది మనం నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది. అలానే బ్రేక్ఫాస్ట్లో అయినా సాయంత్రం పూట డిన్నర్లో అయినా ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. చూసారు కదా మనకి ఇదైతే రెడీ అయిపోయింది.
దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీంట్లోకి తిరగమాత అయితే వేసుకుంటాం. దీనికోసం ముందుగా ఫస్ట్ ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకుని ముందుగా జీడిపప్పును ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని దాంట్లోకి ఇలా జీడిపప్పు వేసుకుని ముందుగా ఫ్రై చేసుకోండి. ఇలా జీడిపప్పు ఫ్రై చేసుకున్న తర్వాత చూసారుగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. హైలో పెట్టారంటే తొందరగా మాడిపోతాయి. ఇలా జీడిపప్పు ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు సేమ్ దాంట్లోకే కొంచెం జీలకర్రని కొంచెం కరివేపాకుని ఈ రెండింటిని వేసుకోవాలి. మీరు జీలకర్ర ఎంత వేసుకుంటే పొంగల్ టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది. తర్వాత ఇలా కరివేపాకు కూడా వేసుకుని దీన్ని ఇందాక మనము ఓట్స్ చేస్తున్నాం కదా దాంట్లోకి తిరగమాత అంతా వేసేసుకుంటే చాలా టేస్టీ అయిన హెల్దీ అయిన ఓట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా హెల్దీ అండి. ఓట్స్తో మనం ఏం రెసిపీ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా ఇలా వేడివేడిగా ఓట్స్ పొంగల్ చేసుకుని మీరు ఇలా డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదంటే కనుక కొబ్బరి చట్నీ అయినా సాంబార్ అయినా ఏదైనా బాగుంటుందండి. పిల్లలకి ఇది తినడానికి వేడివేడిగా చాలా బాగుంటుంది. ఒకసారి పిల్లలకి మీరు రైస్తోనే కాకుండా ఇలా ఓట్స్తో చేసి పెట్టండి. వాళ్ళకి హెల్త్కి కూడా చాలా మంచిది. ఈజీగా మనకి డైజెస్ట్ అవుతాయి కదా ఓట్స్ అనేవి కూడా. వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ బాగుంది అంటే కనుక రెండోసారి తినడానికి కూడా ఇష్టపడతారు. మీరు కూడా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్ చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా తినడానికి బాగా ఇష్టపడుతూ ఉంటారు. దీని తర్వాత ఇందాక మనము జీడిపప్పు అనేది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన ఇలా జీడిపప్పుతో గార్నిష్ చేసుకోండి. ఇలా చేసుకుంటే చాలా హెల్దీ అయిన టేస్టీ అయిన ఓట్స్ పొంగల్ని ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి ఎంతో సింపుల్గా ఈజీగా ఓట్స్ పొంగల్ అయితే రెడీ అయిపోయింది కదా. ఎప్పుడు ఒకటి ఇలాంటి రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఫరెంట్గా చేస్తే చాలా బాగుంటుంది. దీంతోపాటు నేను ఇంకొక సింపుల్ ఈజీ అయిన రెసిపీ చూపిస్తున్నాను, కిచడీ అనేది. అది కూడా మీరైతే ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇంకెందుకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇది వెయిట్ లాస్ అయ్యే వాళ్లే కాదు, ఎవరైనా తినొచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్దీ కూడా. పిల్లలకి ఇలాంటివి చేసి పెడుతూ ఉండండి, వాళ్ళకి హెల్త్ బలానికి బలం రెండూ వస్తాయి. ఇది ఈ ఒక్క మిల్లెట్స్తో మనం చేసుకుంటే వాళ్ళకి ఇప్పటి నుంచే ఇలా కిచడీలు అలాంటివి చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా మిల్లెట్స్ అనేవి అలవాటు అవుతుంది. దీనికోసం ముందుగా ఒక గ్లాసు కొర్రలు ఉంటాయి కదా, ఆ కొర్రలు తీసుకుని 2 గంటల ముందు దీన్ని నానబెట్టుకోవాలి. తర్వాత ఒక అరగ్లాసు పెసరపప్పుని ఒక అరగ్లాసు కందిపప్పును ఈ రెండింటిని కూడా ఒక అరగంట ముందు నానబెట్టుకుని పెట్టుకోండి. తర్వాత దీంట్లోకి ఒక ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. టొమాటోలు 2 టొమాటోలు తీసుకుని సన్నగా కట్ చేసుకోండి. క్యారెట్ పెద్దదైతే ఒకటి, చిన్నదైతే కనుక 2. ఒకటేమో పచ్చిమిర్చి, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, ఇవన్నీ తీసుకుని ముందుగానే ఇలా సన్నగా కట్ చేసుకుని రెడీగా పెట్టుకోండి. ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని దీన్ని మనం కుక్కర్లో చేసుకుంటాము. కుక్కర్ వేడైన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుని అది వేడయ్యాక దీంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే దీంట్లో 1 టీ స్పూన్ ఆవాలని కూడా వేసుకుని కొంచెం 1 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకున్నాక ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. ఈ కరివేపాకు చిటపట అన్న తర్వాత దీంట్లోకి 5-6 జీడిపప్పులు కూడా వేసుకోండి. ఈ జీడిపప్పులు కూడా వేసుకుని వీటిని కొంచెం సేపు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి దాల్చిన చెక్కను కూడా వేసుకుని ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మిల్లెట్స్ కిచడీ చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మిల్లెట్స్ టేస్ట్గా ఉండవు ఇలా అనుకుంటారు, కానీ ఒకసారి తిన్నారు అంటే కనుక మీరైతే వదిలిపెట్టరు, టేస్ట్ అంత బాగుంటుంది. ఇది చాలా హెల్దీ కూడా, టేస్టీ కూడా. ఇలా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం చిన్నలపాయ పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకున్నాక ఇందాక సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు అవి కూడా వేసుకుని కొంచెంసేపు దీన్ని మగ్గనిద్దాం. ఇలా టొమాటోలు కూడా మొత్తం మగ్గిపోవాలండి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఇది వేడివేడిగా నెయ్యి వేసుకుని తింటే కనుక చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు తిని ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కిచడీలు కూడా చేసుకోండి, హెల్త్కి చాలా బాగుంటుంది. దీంట్లోకి మనము స్పైసెస్ అనేవి యాడ్ చేస్తాము. ఒక టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ని వేసుకోండి, నేనైతే 1 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత కారము టేస్ట్కు తగ్గట్టు వేసుకోవాలి.
అలానే 1 పావు టీ స్పూన్ ధనియాల పొడిని, 1 పావు టీ స్పూన్ గరం మసాలాని, ఇలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న స్పైసెస్ అనేవి పట్టాలి కదా. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇందాక మనం నానబెట్టుకున్న మిల్లెట్స్ అన్నాను, పప్పు ఉన్నాయి కదా, కందిపప్పు, పెసరపప్పు, అవంతా దీంట్లో వేసుకుని మళ్ళీ ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడు 1 గ్లాస్ మిల్లెట్స్, 1 గ్లాసు 2 పప్పులు కలిపి తీసుకున్నాం కదా, అంటే 2 గ్లాసులకు మీరు 5 గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. అంటే 1 గ్లాస్కి 2.5 గ్లాసులు చొప్పున ఎగ్జాక్ట్గా మీరు 5 గ్లాసులు పోసుకుంటే సరిపోతుంది. ఇలా 5 గ్లాసులు వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకుని అన్నీ సరిపోయినాయో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని, కావాలంటే కనుక ఉప్పు కారం వేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్స్ సిమ్లో పెట్టుకుని 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా మూత పెట్టుకుని విజిల్స్ రానిచ్చేయండి. ఇప్పుడు మూత తీసి చూస్తే మనకి ఎంతో హెల్దీ అయినా టేస్టీ అయినా మిల్లెట్స్ కిచ్డీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా ఈజీ. అప్పటికప్పుడు మనం వేడివేడిగా నెయ్యి వేసుకుని తింటే కనుక ఇంకా మీరు దీంట్లో పక్కన సైడ్ డిష్గా ఏం అవసరం లేదు, డైరెక్ట్గా మీరు తీసేసుకుంటే సరిపోతుంది. తర్వాత పైనుంచి కొంచెంగా కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసుకుని అంతా ఒకసారి కలిపేసేసుకుంటే మనకి మిల్లెట్స్ కిచడీ అయితే రెడీ అయిపోయింది. ఎమ్మీ ఎమ్మీ టేస్టీ అయిన మిల్లెట్స్ కిచడీ అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఇలా బౌల్లోకి పెట్టేసుకుంటే మనకి మిల్లెట్స్ కిచడీ రెడీ అయింది. మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో ట్రై చేసి టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చెప్పాను కదా మిల్లెట్స్ హెల్త్కి చాలా యూజ్ అవుతాయనని, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా ఈజీగా కిచడీ అనేది మనం ఎలా చేసేసుకున్నాము. ఎప్పుడు ఒకటి ఇలాంటివి పులిహార ఇలాంటివి కాకుండా మనం ఇన్స్టెంట్గా మనం ప్రసాదం నైవేద్యంగా చేసుకుని కూడా పెట్టేసుకోవచ్చు. అంత సింపుల్గా ఈజీగా అయిపోతాయి. తప్పకుండా మీరు ఈ 2 రెసిపీస్ని ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి. హెల్దీ, టేస్టీ, అలానే ఈజీగా కూడా అయిపోతాయి కదా. ఎప్పుడు ఒకటి ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉంటుంది, అందరికీ బాగుంటుంది, కొత్తగా టేస్ట్గా వెరైటీగా తిన్నట్టు కూడా అనిపిస్తుంది. మీరైతే ఈ వీడియోని మిస్ కాకుండా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.